నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ ఖాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం ఎలక్షన్ కమిషన్ అసలైన గేమ్ ఇప్పుడు స్టార్ట్ చేసింది నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక ఎంతో చొక్కెదిరే అని చెప్పుకోవలసిన అంశాలు ఇప్పుడు ఈ రోజున జరిగాయి ఒక ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లని అంటే కలెక్టర్లని ఒక ఐదుగురు ఐపిఎస్ ఆఫీసర్లని అంటే ఎస్పీలని ఒక గుంటూరు రేంజ్ ఐజీని కూడా ఈ రోజున బదిలీ వేటు వేశారు వాళ్ళ మీద ఎందుకు వేశారు అనే దానికి ప్రత్యేకంగా చాలా కారణాలు ఉన్నాయి విపక్షాలు కూడా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన దగ్గర నుంచి వీళ్ళందరూ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఈ అధికారులు మొత్తం అధికార పార్టీలో ఉన్న నాయకులకు కొమ్ము కాస్తూ ఉన్నారు అని అనేకమైన ఫిర్యాదులని ఎలక్షన్ కమిషన్కి ఇవ్వటం మూలాన ఎట్టకేళ్లకు చివరికి ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది ఆల్మోస్ట్ ఆల్ పల్నాడు ఎస్పీ గురించి అందరికీ బాగా తెలిసిందే చెలకలూరుపేట సభలో మోడీ వచ్చినా కూడా పోలీసుల వైఫల్యం ఎలా జరిగింది వాళ్ళు ఈ అధికార పార్టీ కోసం అని చెప్పి వీళ్ళందరూ ఎలా పనిచేశారు అనే దాని మీద ఆల్రెడీ చాలా చర్చ జరుగుతూనే ఉంది అయినా కూడా పల్నాడు ఎస్పీని ఇంతవరకు ఆయన్ని బదిలీ చేయటం కానీ సస్పెండ్ చేయటం కానీ ఏమీ చేయలేదు కాకపోతే ఎలక్షన్ కమిషన్కి ఇబ్బడ ముబ్బడిగా అందుతున్న కంప్లైంట్లు వీటన్నిటి ఆధారంగా ఈ రోజున ఒక ఐదుగురు ఎస్పీల మీద వేటు ముగ్గురు కలెక్టర్ల మీద వేటు అసలు గుంటూరు రేంజ్ ఐజీ మీద కూడా వేటు పడింది వాళ్ళు ఎవరు అనేది వరుసగా లిస్టు ప్రకారంగా చూస్తే కృష్ణా జిల్లా కలెక్టరు ఈయన్ని ఎందుకు సస్పెండ్ చే బదిలీ వేటి ఈయన మీద ఎందుకు వేశారు అని అంటే ఇల్లీగల్ మైనింగ్లో వచ్చిన డబ్బులు మొత్తాన్ని ఎన్నికల్లో వాడుతూ ఉన్నారు అని ప్రతిపక్షాలు కంప్లైంట్ చేశాయి దాని మీద ఈయన ఏ చర్యలు తీసుకోకపోవటం మూలాన కృష్ణా జిల్లా కలెక్టర్ మీద అనంతపురం కలెక్టరు గౌతమి మీద ఆవిడ వన్ సైడెడ్గా పనిచేస్తూ ఉన్నారు అధికార పార్టీ నాయకులకు మాత్రమే ఆవిడ చేయుతను అందిస్తూ ఉన్నారు అనే కంప్లైంట్ల మీద అలాగనే తిరుపతి కలెక్టరు షా మీద ఆవిడ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి అంటకాగుతూ ఉన్నారు వాళ్ళందరూ వచ్చి ఆవిడకి బొకేలు ఇచ్చిపోతూ ఉంటే మరి ప్రజల్లోకి ఏం సంకేతం వెళ్తుంది అందరికీ తెలిసిందే దాంతోపాటుగా ఇంతకుముందు ఇదే తిరుపతిలో జరిగిన ఒక బై ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్కి గాను ఎన్నెన్ని అవకతవకలు జరిగితే గిరీష్ షా ఏమయ్యాడో మనం చూసాం ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఎట్టకేలకు వీళ్ళ మీద వేటు వేసింది దీంతో పాటుగా ఐదుగురు ఎస్పీలని కూడా వీళ్ళు బదలాయింపుకి పూనుకున్నారనమాట అందులో వరుసగా ప్రకాశం జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి అంటే ఈ మన పల్నాడు జిల్లా ఎస్పి ఆ తర్వాత ఈ అన్బురాజన్ కానీ జాషువా కానీ తిరుమలేశ్వర్ రెడ్డి కానీ వీళ్ళందరూ అనంతపురం ఇక్కడ కర్నూలు వీటికి చెందిన ఎస్పీలు అనమాట వీళ్ళందరి మీద కూడా బదిలీ వేటుపడింది దాంతో పాటుగా ఈ మోడీ వచ్చి పాల్గొంటున్న ఒక ప్రధానమంత్రిగా ప్ మోడీ వచ్చి పాల్గొంటున్న సభలో జరిగిన అవకతవకలు గాను పోలీసుల వైఫల్యానికి గాను గుంటూరు రేంజ్ ఎస్పీని బాధ్యుడిగా చేస్తూ ఆయన మీద కూడా బదిలీ వేటు వేయాల్సిందేనని ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబట్టి కూర్చుని ఉన్నాయి దానికి గాను ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఒక చర్య తీసుకుంది మొన్ననే వాలంటీర్ల మీద ఒక చర్య తీసుకుంటే దానికి భాష్యం ఎలా చెప్పారు ఏమిటి జరిగింది అనేది మనందరం రెండు రోజులుగా మీడియా నిండా కానీ యూట్యూబ్లో వీడియోల ద్వారా కానీ బాగానే తెలుసుకుంటూ ఉన్నాం వాలంటీర్లని ప్రతి ఇంటికి పంపించేసి ఇదిగో ఇక మీకు పెన్షన్ రాదు జగన్మోహన్ రెడ్డి మీకు మీ ఆకలి తీరుద్దామని పెన్షన్ పెడితే దాన్ని రానియకుండా ఈ చంద్రబాబు నాయుడు అడ్డం పడుతున్నాడని మళ్ళీ వాళ్ళని ప్రతి ఇంటికి పంపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దీని అంతటితో పాటు అసలు అధికారంలో ఉన్న ఈ అధికారులు మొత్తం ఈ అధికార పార్టీకి కొమ్ము గాయటం అనేది ఈ ఐదు సంవత్సరాల్లో మనం గట్టిగా చూసాం అసలు డీజీపీని కానీ ఈ సిఎస్ని కానీ బదిలీ చేయాల్సిన అవసరం ఉంది అని ప్రతిపక్షాల నుంచి ఇంకా చాలామంది ప్రజల నుంచి లేదా కొన్ని సంస్థల నుంచి కూడా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదులు వెళ్తూ ఉన్నాయి సిఎస్ జవహర్ రెడ్డిని డీజీపీ ఆయన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని కూడా బదిలీ చేయాల్సిందే ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో డీజీపీని హఠాహుటిగా ఈ ఎందుకు మోడీకి నచ్చలేదన్న కారణానికో మరి బీజేపీ పార్టీ మరి ఏం చేస్తుందో అక్కడ డీజీపీని మార్చి ఎన్నికల కమిషన్ పూనుకుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటిదే జరిగితే కానీ ఏదైనా బదలాయింపులు జరిగితేనో ఎవరి మీదైనా వేటు వేస్తేనో ఎన్నికలు ఇక్కడ సజావుగా జరగవు అని ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా ఘోషిస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితులు అన్నిటినీ చూసిన తర్వాత ఎట్టకేలకు చెట్ట చివరకు అన్నట్టుగా ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది వీళ్ళందరినీ మారిస్తే వీళ్ళ ద్వారా వీళ్ళందరినీ ఎన్నికలకు దూరంగా ఉండే విధులకు వీళ్ళందరినీ మార్చేస్తారు గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు కూడా ఇలాంటివే జరిగాయి ఇంటెలిజెన్స్ డీజీని అప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు అనుకుంటాను సబ్జెక్టు కరెక్షను ఆయన్ని మార్చేశారు ఇలాగనే చాలా మందిని కలెక్టర్లని ఐపీఎస్లని మార్చడం జరిగింది ఎందుకంటే వీళ్ళందరూ అధికార పక్షంలో ఉన్న నాయకులందరితోటి అంట కాగటమో వాళ్ళతో ఏదో ఒక సంబంధం ఉండటమో ఇలాంటి కారణాలకి వీళ్ళందరినీ మార్చేస్తూ ఉంటారు ఎందుకంటే ఎన్నికలు సజావుగా జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి కానీ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో అవకతవకల్ని మాత్రమే ఎన్నుకున్నాడు దీంతో దీంతోపాటుకు ఒక పెద్ద డ్రామా కూడా ఆడుతూ ఉన్నాడు షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా అప్పటి వరకు కొత్తగా ఓటు హక్కు కోసం ఫామ్ సిక్స్ పెట్టుకునే వాళ్ళదైతే మొత్తాన్ని సేకరించి వాళ్ళకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని తేల్చుకునే అవకాశం ఉంది షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఫామ్ సెవెన్లో ఆన్లైన్లో రావటం దాన్ని ఈ కలెక్టర్లు వీళ్ళందరూ స్వీకరించి దాని మీద చర్యలకు ఉపక్రమించటం మూలాన దీన్ని ఎవరు హర్షించే విషయం కాదు ఇది ఖచ్చితంగా అధికార పార్టీకి ఉపయోగపడే అంశమే అవుతుంది ఎందుకంటే ఈ ఆన్లైన్లో అప్లై చేస్తూ వస్తున్న ఈ ఫామ్ సెవెన్లు అంటే ఓట్లు తొలగించడానికి వచ్చే అప్లికేషన్లు మొత్తం ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేవే ఎక్కువగా కనిపించటంతో దాని మీద చర్యలు తీసుకుంటానికి ఉపక్రమించిన కలెక్టర్ల మీద కూడా ఈ ఈరోజున పడింది అంటే ప్రతిపక్షాలకు సంబంధించిన ఓట్లు తొలగించటానికి ఆల్రెడీ ఎన్నికల కమిషన్ చెప్పిన దాని ప్రకారమే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఆరు లక్షల పైచులకు దొంగ ఓట్లు ఉన్నాయి అందులో పది లక్షలు కూడా తీసివేయటం జరగలేదు అంటే ఇంకా పదిహేను పదహారు లక్షలు మిగులుంటే అది ఈ ప్రతిపక్షాలకి నిజంగా వాళ్ళకు ఉపయోగపడే అంశం అది దాన్ని అధికార పక్షంలో ఉండే వాళ్ళే ఉపయోగించుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఎన్నికల కమిషన్ ఒక గేమ్ మొదలుపెట్టింది ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డికి ఇక చెక్ పెట్టదలుచుకున్నారేమో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి పైన మోడీకి ఉన్న బంధం మనందరికీ తెలిసిందే మోడీ కూడా చిలకలూరిపేట సభలో పోలీసుల వైఫల్యం గురించి అయితే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కానీ మోడీ ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల మీద కానీ లేకపోతే ఇక్కడ అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా వెళ్ళిపోయాడు మిగతా రాష్ట్రాల్లో అయితే కేరళలో పినరాయి విజయ్ మీద తెలంగాణలో రేవంత్ రెడ్డి మీద వీళ్ళ మీద బాగానే విరుచుకుపడ్డాడు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద అలాంటిది ఏమీ చేయకపోతే ఇంకా వాళ్ళ బంధం అలాగనే కొనసాగుతుంది అనే అనుమానాలు కూడా వచ్చాయి ఇక టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కలిసి ఉన్నా ఇక్కడ ఎన్నికలు సజావుగా జరుగుతాయో లేదో అనే అనుమానాలు మాత్రం ప్రబలంగా రావటం మూలాన దీంతో పాటుగా రఘురామకృష్ణం రాజు లాంటి వాళ్ళకి సీటు రాకపోవటం మూలాన జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా వీళ్ళు ప్రేమ చూపిస్తున్నారు అనే బలమైన సంకేతాలు కూడా రావటం మూలాన మరేమైనా చర్యలకు ఉపక్రమించారో తెలియదు కానీ ఎట్టకేలకు ఐదుగురు ఎస్పీలని ముగ్గురు కలెక్టర్లని ఒక ఐజీని మార్చటం మాత్రం శుభ సంకేతంగా కనిపిస్తుంది ఎన్నికలు సజావుగా జరుగుతాయేమో అనే అనుమానాలు వస్తూ ఉన్నాయి ఇదే ఈరోజు కుండబద్దలు